అనేది కురుగొల్లి ఇప్పుడు మనం ఇచ్చారు. దానిపైన మనం సమాధానం అడిగారు, అందరూ బాధ్యతలందరూ కూడా వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సిఆర్డీఏ పైన ఏలేని ట్రీట్మెంట్ సిఆర్డీఏ, ఇప్పుడు మళ్ళీ సిఆర్డీఏ ఇస్ ఇన్ మోర్ కొంచెం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ఇల్లు కట్టకూడదు, ఆ గుండె పాప అదొకటే. వీళ్ళు ఎవరో ఒక ఈ గవర్నమెంట్ ల్యాండ్ ట్యాంక్ ఎన్క్రోచ్మెంట్ని ఒక సమయం ఎక్స్టెండింగ్ కొనం, నాకు న్యాయం చేయండి, అట్లా అన్యాయం జరుగుతుందని హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ ఫైల్ చేసింది. ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు ఆ విషయం అంతా పక్కన పెట్టి అసలు ట్యాంక్ గవర్నమెంట్ ల్యాండ్ ఏంది, ట్యాంక్ పూర్వం పోతుంది, అసలు వాళ్ళు అమ్మడం ఏంది, ఈయన కొండం ఏంది, అసలు ట్యాంక్ అలీనేషన్ కావడం ఏంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వని వాటర్ కోర్సు ప్రొటెక్ట్ చేయాలి. సో కాబట్టి తాను కలెక్టర్ గారిని ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి దాన్ని తేల్చి ఒకవేళ ఉంటే ఎవిక్షన్ చేయమని అడ్రస్ ఇచ్చారు. మాకు ఆర్టీఓ గారి దగ్గర నుంచి మొత్తం ఎన్యూమిరేషన్ చేసి చేయండి, యాక్షన్ తీసుకోమని చెప్పి మాకు దాని ప్రకారం ఎన్యూమిరేట్ చేస్తే వాళ్ళంతా ఎలిజిబుల్ ఉన్నవాడు దాదాపు 170-180 మంది ఉన్నారు అవుట్ ఆఫ్ 220. అంటే వాళ్ళందరికీ మనం ఏం చేసామంటే ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఎన్క్రోచ్మెంట్ కరెక్టే కావాలి, మనం 7 నోటీసులు జారీ చేసి కోర్టు కలెక్టర్ గారికి అయితే మళ్ళీ ఈ మధ్య ఏం చేశారంటే మళ్ళా అసలు ఈ ఆర్డర్ డైరెక్ట్గా ఆర్టీఓ గారికి వచ్చిన కలెక్టర్ గారికి రాలి, అందుకనే కలెక్టర్ గారు మళ్ళీ ఇప్పుడు కమిటీ చేశారు. ఆర్టీఓ గారిని డిప్యూటీ పిఆర్ ఇవన్నీ చేసి మళ్ళీ ఇన్విటేషన్ చేసి పంపించాను. అల్టిమేట్ నేను 7 ఇచ్చాను కానీ 6 ఇవ్వలేదు సార్. ఫస్ట్ వీళ్ళందరినీ కూడా అవుట్ సైడ్స్ ఎలిజిబుల్ చేసి దాంట్లో ఎక్కించిన తర్వాత మాత్రమే ఏదో ఉంటుంది, కానీ ఈ లోపల వీళ్ళు నాటి అట్లా కాదు. మై రిక్వెస్ట్ ఇస్ నాకు సందేహం ఉంది, ఎందుకంటే మీరు చేస్తారేమో కానీ మిగతాది ఇక్కడ జరగలేదు. ఇస్తే మిగతా దగ్గర ఏకంగా రాత్రి సాటర్డే సండే వచ్చి కొట్టేశారు, అది చాలా దారుణం. మై రిక్వెస్ట్ ఇస్ దట్ మీరు కూడా సఫిషియంట్ టైం, దెర్ ఇస్ లా, దెర్ ఇస్ హ్యూమన్ ఎలిమెంట్ ఆఫ్ లా. మనం ఏంటంటే వీళ్ళందరూ మనవాళ్ళే, అందరం కలిసి బతకాల్సిందే, రేపు మనలో ఉన్నోళ్ళే కదా. సో మీరు యూ షుడ్ ఫాలో ద రూల్ అండ్ ఆల్సో మాకేనంటే ఇప్పుడు కొండపురంలో కొన్ని ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నారు తాడేపల్లి, ఇవన్నీ తరతరాలుగా 40-50 సంవత్సరాలు ఉన్నోళ్ళు, ఇంటి పనులు వెళ్తున్నారు, అయిపోయినాయి. సో మీరు ప్లీజ్ ఫాలో డ్యూ ప్రాసెస్. ఇక్కడ చాలా క్లియర్గా ఏంటంటే ఇప్పుడు సిఆర్డీఏ ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు అది ఒకసారి చూసుకోండి, అది మనం ఇప్పుడు దానికి సమాధానం దయచేసి అది మటుకు క్లియర్ అయ్యింది. ఎవరో రెండు కుటుంబాల మధ్య తగాదుకు ఒక లేడీ కేసు వేస్తే హ్యూమన్ రైట్స్ ఇష్యూ అన్నారు. సరే, ఒక పర్సన్ కేసునే హ్యూమన్ రైట్స్ ఇష్యూగా కన్సిడర్ చేసినప్పుడు 200 పైచలకు కుటుంబాల పరిస్థితి మరి హ్యూమన్ రైట్స్ ఇష్యూ కాదా? నేను ఒక్క నిమిషం, నాకు అర్థమైందమ్మా, నేను అదే కదా ఎంఆర్ఓ గారు కూడా నేను కోరానమ్మా, నేను ఎంఆర్ఓ గారికి కోరాను, ఎంఆర్ఓ గారికి మొత్తం సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను టేక్ ఇట్ అప్. సార్ ఇప్పుడు టేకప్ చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం ఓర్పు పట్టాలి కదా. హండ్రెడ్ పర్సెంట్ అది ఆయన హ్యూమన్ రైట్స్ మాట్లాడాల్సిన విషయం. అది ఇక్కడ ఎంఆర్ఓ గారు టేకప్ చేస్తున్నారు, మనం రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి వచ్చాం, టేకప్ చేస్తాను, ఉద్యమిద్దాం కలిసి ఎక్కడమ్మా, అవకాశం ఇవ్వాలి కదా ఎంఆర్ఓ గారు కూడా సమాధానం ఇచ్చేదాం, రిప్లై ఇచ్చేదానికి వచ్చినాము. అమ్మా అన్ని కాదు, ఇల్లు తొలగించడానికి లేదు, ఎవడేందని అడ్డం పడాలి. ఇప్పుడు న్యాయం ఉంటుంది, మనం మీ తరఫున పోరాడాలి, అవునా కదా? ప్రస్తుతం న్యాయ పోరాటం కూడా సందేహం మరి గట్టిగా ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు అన్నట్టు వారు ఇద్దరి మధ్య గొడవ అందరినీ ముంచాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ట్యాంక్ పొరంబు కంటే కొండ పొరంబు కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో కానీ విజయవాడలో కొండ పొరంబు కూడా పట్టాలు ఇచ్చేశారు. మనమే బట్టలు పెట్టి పసుపు ఇచ్చి అందరికి ఇచ్చాం, బట్టలు ఇచ్చేశారు, అందరు పట్టాలు కూడా ఇచ్చేశారు. నేనే వచ్చిస్తా తల్లి, ఇంక నేనే రావాలి కదా. అప్పటివరకు మనం పోరాడాలి, కాపాడుకోవాలి, ఇప్పటివరకు మనం పోరాడాలి, మనం కాపాడుకోవాలి. ఓకే, ఎంఆర్ఓ గారు పాజిటివ్ గా స్పందించారు, చూద్దాం చేస్తారో చేయరో, చేయని పక్షంలో మనం ఉద్యమిద్దాం, అవసరం న్యాయ పోరాటం కూడా చేద్దాం. వెళ్ళొస్తాను, ఉంటా తప్పనిసరిగా తల్లి, నేను వదిలిపెట్టాను లేదు, చూసుకుంటాను అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల ముందల నేను ప్రచారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణరెడ్డి గారు ఆనాడు నియోజకవర్గంతో దుష్ప్రచారం చేసి లోకేష్ ఒకవేళ శాసనసభ్యుడిగా గెలిస్తే ఇళ్ళన్నీ తొలగిస్తారని
భయానాందోళన కల్పిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా 2019 ఎన్నికల్లో నేను ఓడిపోయాను. కానీ బాధాకరం ఏంటంటే ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో పేదవాళ్ళు పొట్టగొట్టే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు కురగల్లో దాదాపు 40 సంవత్సరాలుగా పేదవాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి కాదని ఏకంగా నోటీస్ ఇచ్చి వాళ్ళని రోడ్డు పైన పడేస్తే నిజంగానే చాలా చాలా బాధాకరం. కురగల్లోనే కాదు, నియోజకవర్గం వ్యాప్తంగా మనం ఒకసారి చూస్తే పేద ప్రజలు ఉంటున్న ఇళ్ళన్నీ కొట్టేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా. ఆయన సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను, పోయిన వారం కూడా అడిగాను, ఎందుకు మీరు పేదవాళ్ళు పుట్టగొడుతున్నారు? వాళ్ళు ఏం పాపం చేశారని మీరు పుట్టగొడుతున్నారు? ఇన్ఫ్యాక్ట్ మీరు ఈరోజు చూస్తే నోటీస్ ఇచ్చే అధికారం ఎంఆర్ఓ గారికి లేదు, ఎందుకంటే సిఆర్డిఏ చట్టం ఇప్పుడు మళ్ళీ అమల్లోకి వచ్చింది. మళ్ళీ ఎట్లా నోటీస్ ఇచ్చారు, ఏ చట్టం కింద నోటీస్ ఇచ్చారు, ఎట్లా చేశారో నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం ఉంది. కానీ చాలా బాధాకరం, పేదవాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు పేదవాళ్ళని రోడ్డుపై గెంటేస్తుంది. నియోజకవర్గం వ్యాప్తంగా నేను చూస్తే అన్ని గ్రామాల్లో ఇదొక ట్రెండ్ కింద మారింది. అంటే అభివృద్ధి అంటే పేదలను బయటికి గెంటేస్తాం, అభివృద్ధి అంటే పేదలు ఇల్లు కొడతాం, అదే కనపడుతుంది ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఈ ప్రభుత్వం వెంటనే ఆ నోటీస్ని ఉపసంహరించుకోవాలి. లేదా తప్పనిసరిగా మేము ఉద్యమిస్తాం, పోరాడతాం, అవసరమైతే న్యాయ పోరాటాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వెనకాడదని ఇక్కడ ఉన్న అధికారులకి, ఎమ్మెల్యే గారికి కూడా హెచ్చరిక జారీ చేస్తాం, జరుగుతాం. అభివృద్ధి అభివృద్ధి అంటారు, ఏం చేశారండి అభివృద్ధి? పోయినసారే అడిగిన, ఏం చేశారు మీరు అభివృద్ధి నియోజకవర్గానికి? రోడ్లు వేయలేని వ్యక్తులు మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? ఈరోజు నేను మంగళగిరిలో కానీ, తాడేపల్లిలో కానీ, దుగ్గిరాల్లో కానీ ఎక్కడ తిరిగినా, ఈరోజు ఎస్సీ కాలనీలు ఎక్కడ తిరిగినా కూడా తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు కనపడుతున్నాయి, తెలుగుదేశం పార్టీ కట్టిన డ్రైన్లు కనపడుతున్నాయి. మీరేం చేశారు? గత 2.5 సంవత్సరాలుగా జనరల్ ఫండ్ వాడి డివైడర్ కూడా కట్టలేని వ్యక్తి, మీరు డివైడర్ కూడా కట్టలేకపోతున్నారు, అది కూడా జనరల్ ఫండ్ వాడారు. అంటే పేద ప్రజలకి తాగునీటికి వాడాల్సిన డబ్బులు, లైటింగ్కి వాడాల్సిన డబ్బులు, అన్న క్యాంటీన్కి అవసరమైతే పెట్టాల్సిన డబ్బులు, ఆ డబ్బులంతా తీసుకొచ్చి ఈరోజు ఒక డివైడర్కి ఖర్చు పెట్టేస్తున్నారు, అది కూడా నా మాత్రం కడుతున్నారు. ఎందుకు మీరు ఆనాడు ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు 2 బడ్జెట్లు కేటాయించింది మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఎందుకు ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టలేదు నేను అడుగుతున్నా? అంటే మీరు చేతగాని వాళ్ళ, లేదంటే మీరు ముఖ్యమంత్రిని చూసి భయపడుతున్నారా? లేదంటే నిన్న సలహాదారుడి చెప్పాడు కదా ముఖ్యమంత్రికి అంత అవగాహన లేదు సబ్జెక్ట్ అని, అదేనా జరిగింది? అంటే ప్రజల్ని మభ్యపెట్టి 2,800 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో మాయలు చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు మేము కూడా ఓపిక పెట్టాం, మీరు అభివృద్ధి చేస్తారు, పేద ప్రజలను ఆదుకుంటారు, మేము కట్టిన ఇల్లు కాదు ఇంకో కనీసం ఒక 10,000 ఇల్లు కడతారేమో పేదవాళ్ళకని నేను అనుకున్నా. కానీ ఏం చేశారు? జనరల్ ఫండ్ కూడా స్వాహా చేశారు, నిజంగా చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే, 2 సార్లు గెలిచిన వ్యక్తి, ఇప్పుడన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో తిరగండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, వాళ్ళని ఆదుకోండి. ఆ 2,800 కోట్ల రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చామని బడ్జెట్లో పేర్కొన్నారు, అది ఖర్చు పెట్టండి మంగళగిరి నియోజకవర్గం, మేము కూడా సంతోషిస్తాం, మేము కూడా మీకు సన్మానం చేస్తాం. లోకేష్ గారు, నేనే చేస్తాను మీకు సన్మానం ఎమ్మెల్యేగా. కానీ దయచేసి ఇట్లా తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు చెప్పొద్దండి. దయచేసి పెద్ద మనసుతో పేద ప్రజలు ఇల్లు మటుకు కొట్టద్దండి ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుతున్నాను. మీకేం ప్రశ్న లేదా? మాకు
చేయడం మన వెనుక ఎక్కడ ఇంత పోరాడదు చెప్పలేదు నోటీస్ ఇవ్వలేదు ఏమి ఏమీ కొనుగోలు చేస్తున్నారు మమ్మల్ని ధైర్యం ఉండమ్మా మన కోసం నేను ఊర్లోకి మళ్ళీ వస్తాను తప్పనిసరిగా పోరాడతాను ఇదే నేనే వచ్చి చేయాలి కదండి, ప్రభుత్వం ఎక్కడ వేయదు, డబ్బులు కూడా మొత్తం ఎక్కువైంది, మనం వచ్చి చేయాలి నేను చేస్తాను, ఊరుకుంటే మనం చేస్తాం అండి, ఎక్కడ చేస్తాం, ఊర్లో గుంటలు కూడా పూడ్చలేకపోతున్నారు, ఏముంది ఎక్కినా ఎక్కాడు ఇంకేం చేయలేదు, ఇంకా ఇప్పుడు దాకా మా బతికిట్టు ఉంది, మీరు వచ్చి బ్యాక్ చేయండి, ఇంకా 2.5 సంవత్సరాలు అయింది ఏం పని అవట్లేదు, ధైర్యం ఉంది, మీరు రావాలండి ముందు చేస్తా, అది ధైర్యం ఉంది,
అందరు నాటేసింది కదా, మర్చిపోయినావా? మళ్ళీ నమస్కారం, బాగున్నారా? ఉంటా. ఆరోగ్యం ఎలా ఉంది? అవును, మూడేళ్ళు ఇస్తున్నారా పెన్షన్? లేదా ఇస్తా అని చెప్పారు కదా, మానేశారా? నీకు అందుతుందా నెల నెల? అందట్లేదా? ఎందుకంత చేశారు? గేదెలు కట్టుకెళ్తా పసుగ్రాసం. నేను జాగ్రత్త. ఇంకెళ్ళి ఏం చెప్పు. ఫైటింగ్ కదా మరి, రోజు రోజు కేసు పెడుతుండే మొత్తం రోజు ఫైటింగ్. కోవిడ్ ముందు ఉన్నప్పుడు అంతే ఉందా, ఇప్పుడు తగ్గిందా పెరిగిందా? ఎలా తగ్గినారా?
సీనియర్ తెలుగుదేశం కార్యకర్త. నమస్కారం. సొంత ఉంది అందరి, మరి రోడ్లు పోస్తున్నారు, ఇల్లు అని లేదు, ఏం ఇవ్వలే కదా, ఎక్కడ చూపించలేదు, ఇల్లు కట్టించలేదు కదా, ఎక్కడ అవునా గెలిచి చాలా నుంచి ఉంటున్నారు, 30 సంవత్సరాలు నమస్కారం.
ఉంటానమ్మా, వెళ్ళొస్తా వస్తా. నమస్కారం. సమయంలో మన మధ్యకి మన తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ గారు వచ్చిన కనుక వారిని ప్రార్థన ద్వారా ఆశీర్వదిస్తా, మరి రాబో కాలంలో వారి భవిష్యత్తులో ముఖ్యమంత్రి రావాలని మన అందరూ ఆశ, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారికి కూడా నేను కోరేది ఏంటంటే యేసు ప్రభువు నమ్మి ప్రార్థన చేయండి. దేవుడు భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతాడు, అది మేమందరం చూసి సంతోషిస్తాం. విధానం అనేకమైన ఆశ్రమాల అభివృద్ధి కార్యాలు జరగాలని కోరుకుంటున్నాం. సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ అందరూ కళ్ళు మూసుకొని మీ అందరూ కూడా లోకేష్ గారిని దీవించాలని, భవిష్యత్తులో యువనాయకుడిగా ముఖ్యమంత్రిగా మనం చూడాలని ఆశపడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రేమ కలగండి. రక్షకుడాన్ని పాదాలకు వందనాలు. మా ప్రియులు ఆయన తండ్రి తెలుగుదేశం పార్టీ యువనాయకుడు ఆయన లోకేష్ గారు పట్టి ప్రార్థిస్తున్నాను దేవా. వారు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. రాబో కాలంలో ఆయన నిశ్శబ్దం నీచిపోతే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి గారి తల్లి గారి మంచి ఆరోగ్యం ఏంటి ఆయన మరి యువనాయకుడిగా ఉన్నారు తండ్రి ప్రభా. అనేక మంది ఆలోచించబడ్డట్టు అయ్యా అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మీరు తోడుగా ఉండండి. వారి మంచి ఆరోగ్యం ఏంటి, మీ శుభాలు అనుగ్రహించండి. భవిష్యత్తు కాలంలో వారిని ప్రభా ముఖ్యమంత్రిగా చేయమని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నేను గుర్తు జరిగి ప్రభా నేను ఆరాధించే బిడ్డగా నిరసించే బిడ్డగా నేను సిద్ధవాసం కూడా ఏర్పడుతున్నాను. వారి ప్రియ వారి ఎప్పుడే కుమారుని తీర్చండి. వారిని ఎమ్మడిస్తున్న నాయకులను యా ఈ బిడ్డలందరూ మీరు ఆశ్రయించండి. మీ శుభాలు కలిగించమని, మీ క్రిస్మస్ మొదటి సంవత్సరం ఆశీర్వాదాలు దయచేయమని వేస్తున్నాను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నమస్కారం.